యువతకు విద్యతో పాటు క్రీడల్లో ముఖ్యమని సామాజిక సేవకులు కోడూరి బాలలింగం అన్నారు. జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు 20 జట్లు పాల్గొనగా ప్రథమ బహుమతి సిరిసిల్ల రెండో స్థానంలో మాల్యాల మొదటను గెలిచిన జట్టుకు ప్రైజ్ మనీ 5,000 రెండో జట్టుకు 3,000తో పాటు కప్పులు బహుమతులు కోడూరి బాలలింగం సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ గ్రామ ఉప సర్పంచ్ రాజు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మండల నాయకులు కలిసి అందజేశారు. అనంతరం టోర్నమెంట్ను ఉద్దేశించి కొండూరి బాలలింగం మాట్లాడుతూ క్రీడలు మానసికంగా శారీరకంగా దోహదపడతాయని అందుకోసం యువత క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మల్లారపు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు కళ్యాణ్ వీర్నపల్లి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మల్లారపు అరుణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకులు గాంతుల మహేష్, ఏఎస్ఐ తిరుపతి, ఎస్ఎఫ్ఐ నాయకులు కళ్యాణ్, ప్రణీత్, సందీప్, దినకర్ తదితరులు పాల్గొన్నారు. దాత అయినటువంటి కోడూరి బాలలింగం గారు ఆ ఆట కనుమరుగం అయిపోయింది. పాపం వాళ్ళు ఇప్పుడు చాలా కష్టపడుతూ మళ్ళీ ఆ ఆటను ఇప్పటి తరానికి పరిచయం చేస్తారు. వారికి సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ వేదికపైన మన నాయకులకి, మన ప్రెస్ డైరెక్టరు, మన ఉప సర్పంచ్ గారికి, ఇక్కడ క్రీడాకారులందరికీ మన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు మాట్లాడు నేను చిన్నగున్నప్పుడు నాకు నాకున్న స్టేజ్కి నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే నా సేవ గుణం అని నేను అనుకుంటున్నా. అందులో నన్ను భాగస్వామి చేసినందుకు ఏసఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్కి, వాళ్ళకి, అధ్యక్షులకి, జిల్లా అధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.